త్యాజ్యో దుష్టక ప్రియోప్యాసీత్ అంగుళీవ ఉరగక్షత మొత్తం రాజకీయాలన్నీ ఎక్కడ దెబ్బతున్నాయో ఈ ఒక్క మాటలో కాళిదాసు రఘువంశంలో చెప్పాడు. ప్రత్యక్ష రాజకీయాలన్నీ ఎక్కడ దెబ్బతున్నాయో అర్థమవుతుంది. దుష్టక దుర్మార్గుడని తెలుసు. శుభ్రంగా గడ్డి కుంభకోణం సహా అడ్డగోలు కుంభకోణాలన్నిటికీ పాల్పడ్డాడని తెలుసు. భావమరిది కాబట్టి ఒకడు సమర్థిస్తాడు, తోడుల్లుడు కాబట్టి ఒకడు సమర్థిస్తాడు, కొడుకు కాబట్టి ఒకడు సమర్థిస్తాడు, మేనమామ కాబట్టి ఒకడు సమర్థిస్తాడు, అల్లుడు కాబట్టి ఒకడు సమర్థిస్తాడు. మొత్తం అల్లుళ్ళ కుంభకోణాలు మావగారులని, మేనల్లుళ్ళ కుంభకోణాలు మేనమామల్ని, కొడుకుల కుంభకోణాలు తండ్రుల్ని, శిష్యుల కుంభకోణాలు గురువుల్ని ముంచడం లేదు. దానికి రఘువంశం చెప్పిన ఉపాయం ఏంటంటే త్యాజ్యో దుష్టక ప్రియోపి ఆసీత్, నీకెంత ఇష్టమైనా సరే వాడు దుష్టుడు అంటే తక్షణం పంపించేయి, మమకారానికి లోను కావద్దు. ఎలాగా? అంగుళీవ ఉరగక్షత. దానికి ఉదాహరణ చెప్పినట్టే దీనికి ఉదాహరణ చెప్పాడు కాళిదాసు. వేలుందయ్యా, అది ఉరగక్షత, దానికి పాము కరిచింది, విషం కొద్దిగా ఎక్కింది, కొద్దిగా ఎప్పేలోపు మనం ఆసుపత్రికి వెళ్ళాం, వెంటనే వాళ్ళ వేలు వెంటనే కోసియాలండి లేకపోతే మొత్తం ఎక్కుతుంది అన్న, కోసియాలి కానీ నా వేలు నా వేలు అంటే వేలేంటి, మొత్తం ప్రాణం పోతుంది వేరు మొహమా. పాము కరిచి విషం ఎక్కినప్పుడు ఆ వేలు తీసేయాలంటే వేలు తీసేస్తే ఇప్పుడు నాలుగు వేళ్లతోనే పని చేసుకుంటాం, ప్రాణం మిగులుతుంది. నా వేలు పట్టుకుని వెళ్ళడితే మొత్తం దేహం పోతుంది, ప్రాణం పోతుంది. అలాగే మొత్తం వ్యవస్థలో చీడపురుగు ఒకడు ఉన్నప్పుడు వాడు మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ శాసనసభ్యునికి కానీ ఎంత పెద్ద అధికారికి కానీ బావమరుదో మేనల్లుడో తోడలుడో కొడుకో కోడలో అయితే ఎందుకు క్షమించాలి? మమకారం కారణం కదా. మొత్తం వ్యవస్థ బాగుపడడానికి లలితా సహస్రంలో ఈ వరుసలో ఈ నిర్ అనే దాంతో వచ్చిన 30-40 నామాలు చాలండి, ఇంకేం అక్కర్లేదండి, మొత్తం సమాజం బాగుంటుంది. అందుకే నేను సామాజిక వ్యాఖ్యాన్ని పెట్టాను. ఇవి మొత్తం చదివేగానే అమ్మవారు దయ వచ్చేసి మొత్తం అందరిలో ఐశ్వర్యం నిండిపోతుందని చెప్పచ్చు. నేను చెప్పను, అలాగా అబద్ధాలు చెప్పడం నాకు చేత కాదు. అలా నింపడానికి అమ్మవారు సిద్ధంగా లేదు. మనం ధర్మంతో ఉండాల్సిందే, సత్ప్రవర్తనతో ఉండాల్సిందే. డబ్బు ముఖ్యం కాదు, సత్ప్రవర్తనే ముఖ్యం.